Hi friends, welcome to our channel. Simple ingredients tho ento easy ga tasty ga cheyali anukunnappudu ee vankai batani fry ok sari try chesi chudandi. Chala baaguntundi. Pillalu kuda ento ishtanga tintaru. Today's video functions lo chese vankai batani fry. So let's start. ఈ ఫ్రై చేయడానికి ఇక్కడ చూపిస్తున్న గ్రీన్ వంకాయల్ని నేను తీసుకున్నాను. ఈ ఫ్రైకి yellow బటానీ యూస్ చేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పచ్చి బటానీ 2-3 అవర్స్ వాటర్ లో నాన పెట్టుకొని కొంచెం salt వేసి boil చేసుకొని పెట్టుకోవాలి. బటానీ మరీ మెత్తగా boil చేయకుండా ఇక్కడ చూపించే విధంగా అయ్యేంత వరకు boil చేసుకుంటే సరిపోతుంది. पैन स्टव मीद पेट्टुकोनी आयिल वेसी आयिल हीट अय्याक कोंचेम आवालु कोंचेम जीलकर्र वेसुकोनी फ्राई चेसुकोवाली. वेल्लुल्लिपायलु कोंचेम दंचुकोनी वेसुकोनी फ्राई चेसुकोवाली. वेल्लुल्लिपायलु कोंचेम एक्कुव वेसुकुंटे फ्लेवर चाला बागुंटुंदी. एंडुमिर्ची पच्चिमिरपकायलु करेपाकु सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपायल्नि कूडा वेसुकोनी फ्राई चेसुकोवाली. కొంచెం పసుపు కొంచెం salt వేసుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు ఉడకనివ్వాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం salt కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు ఇలా మగ్గిపోయాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న yellow బటానీ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడకనిచ్చి ఒకసారి బాగా కలుపుకొని salt సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారు కదా వంకాయ చక్కగా ఉడికిపోయింది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఫంక్షన్స్ లో చేసుకొని వంకాయ బటానీ ఫ్రై మన ఇంట్లో ఎంతో ఈజీగా ఫాస్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.